ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ ఒక లేఖ రాసిండు. ఆ లేఖలో టిఆర్ఎస్ పార్టీని మా ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడిన తీరును ముందుగా మేము టిఆర్ఎస్ పార్టీ పక్షాన ఖండిస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు చేస్తున్నటువంటి పాదయాత్రకు అసలు ఎక్కడ స్పందన లేదు, ఎవరు పట్టించుకుంటలేరు. ఇవాళ బండి సంజయ్ భారతీయ జనతా పార్టీ పాలిట గుదిబండ అనేటటువంటిది ప్రజలు అదే విధంగా భారతీయ జనతా పార్టీ నాయకులు చర్చించుకుంటున్నారు. ఆ పాదయాత్రకు ఎలాంటి స్పందన లేదు కాబట్టి ఈ ఆ పాదయాత్ర ఇంత వాళ్ళ వీళ్ళు చూపెట్టాలి, టీవీలో పేపర్లలో రాయాలనేటటువంటి ఆలోచనతో బెకార్ మాటలు మాట్లాడుతున్నాడు బండి సంజయ్. బూతు పురాణం అదేవిధంగా ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ఒక మాటలో చెప్పాలంటే బడాజూట బండికి ప్రగతి భవన్ పనితనం ఎట్లా తెలుస్తుంది, బురదల పొందే బురదల పొరలేటటువంటి పందికి పన్నీరు వాసన ఎట్లా తెలియదో, బురదల పొరలే పందికి పన్నీరు వాసన ఎట్లా తెలియదో, బడాజూట బండికి ప్రగతి భవన్ పనితనం కూడా తెలియదు. అందుకనే ఆయన ప్రగతి భవన్ పట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ ఆయన రాసినటువంటి లేఖలో ప్రగతి భవన్ను చాలా విమర్శిస్తూ రాసిండు. ప్రగతి భవన్ గురించి చెప్పాలంటే తెలంగాణ ఉద్యమ సందర్భంలో తెలంగాణ ఉద్యమ పోరాటాలకు ఉద్యమ కార్యక్రమాలకు టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ అయినటువంటి తెలంగాణ భవన్ ఎట్లయితే జన్మస్థానంగా మేము భావించే వాళ్ళము తెలంగాణ ప్రజలు, ఇవాళ ప్రగతి భవన్ కూడా ఇది సకల జనుల సంక్షేమ భవన్, సబ్బండ వర్ణాల అభివృద్ధి భవన్, సమైక్య రాష్ట్రంలో అతి గతి లేని అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి సరికొత్త గతిని అందించినటువంటి ప్రగతికి చిరునామాగా మారినటువంటి భవన్ ప్రగతి భవన్. కాబట్టి దాని పనితనము, దాని యొక్క విలువ, దాని యొక్క ప్రాముఖ్యత ఇందాక నేను చెప్పినట్టుగా బడాజూట బండి సంజయ్ తెలుగు సింపుల్, బురదల వరిలే పందికి పన్నీరు వాసన ఎట్లా తెలియదో, ఈయన గుడిది అట్లనే తెలియదు. తెలంగాణను కోటి ఎకరాల మాగాణంగా తీర్చిదిద్దే కాళేశ్వరం ప్రాజెక్టు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకము, సీతారామ ప్రాజెక్టు, శ్రీరామ్ సాగర్ పునరుజ్జీవన పథకము, ఇలాంటి అనేక రకాలైనటువంటి నీటిపారుదల ప్రాజెక్టులకు పురుడు పోసినటువంటి జన్మస్థలం, పవిత్ర స్థలం ప్రగతి భవన్. ఈ విషయం బండి సంజయ్కి తెలియదు. అదేవిధంగా వాళ్ళ కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళ భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వానికి కూడా అనేక సంక్షేమ పథకాలకు స్ఫూర్తిగా నిలుస్తూ ఇవాళ తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్నటువంటి వివిధ పథకాలు ఏవైతున్నాయో అలాంటి అనేక రకాలైనటువంటి పథకాలకు కూడా పురుడు పోసినటువంటి జన్మస్థలం ప్రగతి భవన్. మీ దృష్టిలో ప్రగతి భవన్ బండి సంజయ్ ఒక బిల్డింగ్ కావచ్చు అది, కానీ తెలంగాణ ప్రజలకు అదొక స్ఫూర్తి. తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలకు, ఆశయాలకు, బంగారు తెలంగాణ భవితకు అదొక స్ఫూర్తి. తెలంగాణ సమాజానికి అదొక ప్రైడ్. ఇట్స్ ప్రైడ్ ఆఫ్ అవర్ తెలంగాణ స్టేట్. యూ డోంట్ నో ఎగ్జాక్ట్లీ అబౌట్ ప్రగతి భవన్. ఇవాళ కేసీఆర్ గారిని, కేసీఆర్ గారి ఆస్తులు అవి అనేది విమర్శిస్తున్నాడు. నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, యావత్ తెలంగాణ 4 కోట్ల ప్రజానీకం యొక్క విలకట్టలేనటువంటి అభిమానమే కేసీఆర్ గారి యొక్క ఆస్తి. 4 కోట్ల తెలంగాణ ప్రజల అభిమానమే విలకట్టలేనటువంటి ఆస్తి. ఉద్యమ నాయకుడే, ఉత్తమ పాలకుడైనటువంటి వేళ ప్రజల్లో మా కేసీఆర్ గారికి వస్తున్నటువంటి ఆదరణను చూసి వీళ్ళ కళ్ళు మండుతున్నాయి. అదే ఈ ప్రజాభిమానమే ఈ 7 సంవత్సరాల కాలంలో ఎన్నో వేల రెట్లు, ఎన్నో లక్షల రెట్లు పెరిగింది. తెలంగాణను తెచ్చినటువంటి ఉద్యమ నాయకుడే ఉత్తమ పాలకుడుగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలు కానీ, వివిధ సంక్షేమ కార్యక్రమాలు కానీ గొప్పగా అమలు చేస్తున్నటువంటి వారి కార్యదక్షత, వారి యొక్క చిత్తశుద్ధి, తెలంగాణ ప్రజలంటే వారికి ఉన్నటువంటి ప్రేమ, దాని ఫలితం ఇవల్ల కొన్ని వేల లక్షల రేట్లు తెలంగాణ ప్రజల అభిమానం కేసీఆర్ గారి పైన పెరిగింది. కేసీఆర్ గారి ఆస్తి అది. కేసీఆర్ గారి ఆస్తి ఏంటంటే తెలంగాణ ప్రజల యొక్క అభిమానమే కేసీఆర్ గారి యొక్క ఆస్తి. అది సన్నాసి సంజయ్కి తెలియదు. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి విమర్శలు చేస్తున్నాడు. ఇదే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి 17/9/2020 బండి సంజయ్ కొన్ని ప్రశ్నలు అడిగాడు పార్లమెంట్లో. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఆయన అడిగినటువంటి ప్రశ్నలకు సంబంధించి జలశక్తి మంత్రిత్వ శాఖ ఇచ్చినటువంటి సమాధానాలు కూడా దీంట్లో ఉన్నాయి. ఈ కాపీ కూడా నేను మీకు విలేకరులకు ఇస్తాను. ఆయన అడిగినటువంటి ప్రశ్నలు, వేర్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హాజ్ ఎస్కలేటెడ్ ద కాస్ట్ ఆఫ్ కాళేశ్వరం ప్రాజెక్ట్ అని అడిగిండు. వేర్ ద యూనియన్ గవర్నమెంట్ హ్యాడ్ సాట్ ఎనీ క్లారిఫికేషన్ ఫర్ నాట్ కంప్లీటింగ్ ద ప్రాజెక్ట్ యాజ్ పర్ ది షెడ్యూల్. అదేవిధంగా వేర్ ద స్టేట్ గవర్నమెంట్ హ్యాడ్ ఫాలోడ్ డ్యూ ప్రొసీజర్ ఇన్ అవార్డింగ్ వర్క్ కాంట్రాక్ట్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ కాళేశ్వరం ప్రాజెక్ట్ వర్క్స్ అని 3 ప్రశ్నలు అడిగితే ఆ 3 ప్రశ్నలకు
చాలా అద్భుతంగా వారి కేంద్ర ప్రభుత్వంలోని మంత్రి జలశక్తి మంత్రి ఏ సమాధానాలు ఇచ్చిండో ఈ కాపీ కూడా నేను మీకు మీడియా మిత్రులకు ఇస్తా సో ఆయన అడిగినటువంటి అన్ని ప్రశ్నలకు మంచి సమాధానాలు చెప్తూ కాళేశ్వరం ప్రాజెక్టు సక్రమంగానే ఉందని చెప్పి ఆయన చెప్పాడు ఈ కాపీ కూడా నేను మీకు విలేకరులకు ఇస్తా అయినా కూడా ఆయన అక్కస్తోని కాళేశ్వరం ప్రాజెక్టు మీద నోరు బారేసుకుంటున్నటువంటి తీరును డెఫినెట్ గా మేము తిడతా ఉన్నాం ఖచ్చితంగా విమర్శిస్తూ ఉన్నాం నీ పద్ధతి మార్చుకోవాలి బండి సంజయ్ అని చెప్తా ఉన్నాం ఇక ఆయన ఇవాళ రాసినటువంటి లేఖలో కొనుగోలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కొనుగోలు అది ఇదని మాట్లాడుతున్నాడు ఆయన రాజకీయ ప్రత్యర్థుల ప్రభుత్వాలను కూల్చి ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ కర్ణాటకలో కాంగ్రెస్ జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని పడగొట్టి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని మీరు ఎట్లా తెచ్చుకున్నారో ఈ దేశం చూసింది మొన్నటికి మొన్న మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను ఎట్లా మీరు తెచ్చుకొని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని మధ్యప్రదేశ్లో మీరు తెచ్చుకున్నారో ఇవాళ దేశం చూసింది అటువంటిది మీరు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేల కొనుగోలు ఎమ్మెల్సీల కొనుగోలు గురించి మాట్లాడితే వేదాలు వల్లించే దయ్యాలు కూడా సిగ్గుపడతాయి ఆయన లేఖలో ఇంకో మాట అంటాడు ఏమంటాడు తెలంగాణ ప్రజల్ని మీరు బికారులుగా మార్చిన బిడ్డ బండి సంజయ్ ఆ వ్యాఖ్యలను విత్డ్రా చేసుకో తెలంగాణ ప్రజల్ని బికారులు అన్నటువంటి మాటల్ని వెంటనే బండి సంజయ్ ఉపసంహరించుకోవాలి మీరు తెలంగాణ ఉద్యమం చేయకుండా తెలంగాణ ఉద్యమం కోసం బయటకు రాకుండా మీరు ఇళ్లల్లా పండుకున్న నాడే మేము తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ మేము కష్టపడి తెచ్చినటువంటి తెలంగాణలో తెలంగాణ ప్రజానీకం సమున్నతంగా సగర్వంగా తలెత్తుకొని ఆత్మగౌరవంగా బతుకుతున్నటువంటి ఈ తెలంగాణలో ఇవాళ తెలంగాణ ప్రజల్ని నువ్వు బికారులు అన్నటువంటి మాట వాడినందుకు బేషరతుగా దాన్ని ఉపసంహరించుకొని తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందిగా నేను బండి సంజయ్ని డిమాండ్ చేస్తూ ఉన్నా అదేవిధంగా ఆయన బహిరంగ లేఖ దాంట్లో ఏమి లేదు అది విషయం తప్ప విషయం లేని బహిరంగ లేఖ ఆయన ఇలా సంజయ్ రాసినటువంటి లేఖ విషయం తప్ప విషయం లేదు ఆ లేఖను ఇక చెత్తబుట్టలో వారేస్తే ఈ విషయం లేని లేఖను చూసి చెత్తబుట్ట కూడా ముక్కన వేలేసుకుంటుంది అది ఆ బండి సంజయ్ రాసినటువంటి లేఖ పరిస్థితి కడిగిన ముత్యం మీదనన్న కొన్ని మరకలు ఉండొచ్చు కానీ ఏడేళ్ల టీఆర్ఎస్ పాలనలో ఒక్కటంటే ఒక్క మరక లేదని చెప్పడానికి మాకు ఎలాంటి సందేహం లేదు.